వెల్కమ్ బ్యాక్. రాష్ట్రం విడిపోతే రాజకీయంగా లబ్ధి పొందాలని వైఎస్ఆర్సీపీ చూస్తుందని మంత్రి శైలజనాథ్ మండిపడ్డారు. రాష్ట్రం సమైక్యంగా ఉండటం ఆ పార్టీకి ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు. రాష్ట్రాన్ని ఎలాగైనా విడదీయాలనే ద్రోహబుద్ధితోనే ఆ పార్టీ వ్యవహరిస్తుందని విమర్శించారు. శాసనమండలిలో శైలజనాథ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఉందని ప్రభాకర్ భావిస్తున్న ఈ తరుణంలో మీ ప్రశ్నకే కేంద్ర ప్రభుత్వం నుండి రాష్ట్రపతి ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉభయ సభలకు మన ముందుకు వచ్చిన నేపథ్యంలో గౌరవ ఎల్ఓపి గారు, అపోజిషన్ లీడర్ గారు, అట్లాగే వైఎస్ఆర్ సిపి ఫ్లోర్ లీడర్ గారు, లీడర్ గారు ఒక రెండు అంశాలు నేరెత్తు నేపథ్యంలో వాటికి ప్రభుత్వ పరంగా సమాధానం చెప్పవలసిన. హైదరాబాద్ మహానగరం ప్రమాదాలకు నిలయంగా మారింది. తాజాగా ఎల్బీనగర్ వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటోనగర్ సమీపంలో డీసీఎం బోల్తా పడింది. దీంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుండి విజయవాడకు కంకర లోడ్ తీసుకువెళ్తున్న డీసీఎం వెనకాల నుండి వస్తున్న లారీ ఢీకొట్టడంతో బోల్తా పడింది. అయితే ప్రాణ నష్టం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సౌత్ ఇండియా హీరోయిన్ త్రిషకు టైం బాగాలన్నట్టుంది. సినిమా అవకాశాలు లేక నిరాశలో ఉన్న ఆమె కొత్త సమస్య వచ్చి పడింది. అది కూడా ఇప్పటిది కాదు, 10 సంవత్సరాల క్రితానిది. ఇంతకీ ఏంటా సమస్య తెలియాలంటే స్టోరీలోకి వెళ్లాల్సిందే. గతంలో త్రిష ఫైల్ చేసిన కేసే ఇప్పుడు ఆమె తలకు చుట్టుకుంది. కేసు వేసి కోర్టుకు హాజరు కాకపోవడంతో కోర్టు విలువైన సమయాన్ని వృధా చేస్తున్నట్లు భావించిన చెన్నై ఎగ్మోర్ న్యాయస్థానం త్రిషతో పాటు ఆమె తల్లికి కూడా అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసింది. 2004లో ఓ మ్యాగజైన్ ప్రచురించిన తన ఫోటోలకు సంబంధించిన సదరు మ్యాగజైన్పై త్రిష అప్పట్లో కేసు వేసింది. ఆ ఫోటోలు తనవి కావని, మాఫింగ్ చేశారంటూ ఆరోపించింది. దీనిపై సదరు పత్రిక కూడా వివరణ ఇచ్చింది. ఈ ఇష్యూ కోర్టు వరకు వెళ్ళింది. అయితే ఈ కేసు వాదనలకు సంబంధించి త్రిష, ఆమె తల్లి ఉమాకృష్ణన్ కోర్టుకు ఒక్కసారి కూడా హాజరు కాలేదు. దీంతో వీరిద్దరి మీద చెన్నై ఎగ్మోర్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. తెలంగాణ ప్రక్రియను మరింత వేగవంతం చేసిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి మాజీ మంత్రి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శంకర్రావు విగ్రహ రూపంలో కృతజ్ఞత చెప్పారు. ఈ మేరకు తెలంగాణ తల్లి రూపంలో ఉన్న సోనియా విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు కంకణం కట్టుకున్న ఆయన కృష్ణా జిల్లా బాపులపాడు మండలం బొమ్మలూరుకు చెందిన విగ్రహ శిల్పి ప్రసాద్కు విగ్రహ తయారీ పనిని అప్పగించారు. కాంస్య విగ్రహం తయారు చేయించారు. మహబూబ్నగర్ జిల్లాలోని తమ వ్యవసాయ క్షేత్రంలో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. సైకో ఫ్యాన్సీ. ఐఎమ్ ఏ కోర్ లాయలిస్ట్ ఆఫ్ నెహ్రూ గాంధీ ఫ్యామిలీ. 9 ఎకర్స్ ఆఫ్ మై ఓన్ ల్యాండ్ విత్ మై ఓన్ ఎక్స్పెండిచర్. ఐఎమ్ పేయింగ్ ది గ్రాటిట్యూడ్ ఆఫ్ ది తెలంగాణ అండ్ 2.5 crores పీపుల్ అండ్ మోర్ దాన్ 1000 పీపుల్ దోస్ హు హావ్ లాస్ట్ సక్రిఫైస్ దర్ లైఫ్ ఫర్ ది అచీవ్మెంట్ ఆఫ్ ది తెలంగాణ స్టేట్. విభజన ముసాయిదా బిల్లుపై శాసనసభలో చర్చిస్తున్నందుకు సంతోషంగా ఉందని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ అన్నారు. గడువులోగా చర్చను పూర్తి చేయాలని సూచించారు. అయితే బిల్లుపై కేవలం అభిప్రాయం మాత్రమే చెప్పాలని ఢిల్లీలో మీడియాతో అన్నారు. బిల్లును ఆమోదించడానికో తిరస్కరించడానికో రాష్ట్రానికి పంపలేదని దిగ్విజయ్ చెప్పారు. సో ఐ రియలీ కాంట్ సే ఎనీథింగ్ అంటిల్ అన్లెస్ ది బిల్ రిటర్న్స్ బ్యాక్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నో డిస్కషన్ హస్ స్టార్టెడ్ సిన్స్ యెస్టర్డే. దే హావ్ బీన్ గివెన్ టైం టిల్ 23rd ఆఫ్ జనవరి. సో దే వుడ్ కంప్లీట్ ఇట్ బై కంటెన్ ముంచెందు హైలైట్స్ మరోసారి.
సభలో మంత్రుల గందరగోళం. ఒకరిపై ఒకరు విరుచుకుపడ్డ వట్టి పొన్నం. నష్టాన్ని వివరించాల్సిన బాధ్యత మాకుంది. మీడియా పాయింట్ వద్ద టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల. శాసనసభ నుండి 15 మంది సస్పెండ్. వైసీపీ నేతలను ఒక్కరోజుకు సభ నుండి సస్పెండ్ చేసిన స్పీకర్. సెయింట్ జోసెఫ్ స్కూల్లో సంక్రాంతి శోభ. అలరించిన విద్యార్థుల ఆటపాటలు. సమస్యలో చిక్కుకున్న చెన్నై బ్యూటీ. త్రిషకు అరెస్ట్ వారెంట్. బయట పెట్టిన బాలీవుడ్ సుందరాంగి. తనతో ఎన్నిసార్లైనా నటిస్తానంటున్న డేసీ షా. బులెటిన్ వార్తా విశేషాలు. నమస్కారం.